వెల్కమ్ టు మహా మ్యాక్స్. నేను మీ చందు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు గారు. 1/2 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ కారణంగా మనం వాళ్ళతో ఆయనతో మాట్లాడడం చేద్దాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో 1/2 30 ఇయర్స్ సెలబ్రేషన్స్, 30 ఇయర్స్ అయిపోయింది, అప్పుడే 30 ఇయర్స్ అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అందుకని కింద 60/2 అని రాసాం. అంటే మేము ఫస్ట్ 1/2 50th డే ఫంక్షన్ చేసాం, అది 100/2 అని చేసాం. మళ్ళీ 50 ఏళ్ళు కనుక జరిగితే 100/2 అని చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు అందరినీ కలుసుకోవడం జరిగింది. అప్పుడు జరిగిన అనుభవాలు, స్వీట్ మెమరీస్, అవన్నీ ఒకసారి ఎక్స్ప్రెస్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. అప్పట్లో సెట్స్లో శ్రీకాంత్ గారు కానివ్వండి, జేడి చక్రవర్తి గారు కానివ్వండి, వాళ్ళతో జరిగిన ఒక మంచి, ఎప్పుడు మీకు గుర్తుండిపోయే ఒక సందర్భం? అప్పుడు శ్రీకాంత్ అప్పటికి బడ్డింగ్ ఆర్టిస్టు, జేడి చక్రవర్తి అప్పటికి నాకు మనీలో హీరోగా చేశాడు. శ్రీకాంత్ ఏంటంటే బాగా కొత్త అనమాట. అంటే కారు పంపిస్తే కారు కూడా వద్దని బైక్లోనే వచ్చేవాడు. రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయితే బైక్లో వెళ్ళేవాడు. నేను కోప్పడేవాడిని, నువ్వు అలా బైక్లో వెళ్ళకూడదు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అయితే మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ కూడా ప్రాబ్లం అవుద్ది, కాబట్టి నువ్వు మస్ట్గా కంపెనీ కారు వస్తుంది, కారులోనే రమ్మని. ఏం పర్లేదు సార్, వచ్చేస్తాను, నా కారు దొరకడం సరదా సార్ అనేవాడు. అలాగే నిరోష అమ్మాయి అంతకుముందు అగ్ని నక్షత్రం సినిమాలు బాగా పాపులరు, సో ఈ సినిమాలో శ్రీకాంత్ పక్కన చేసింది. తర్వాత ఉత్తర అనే అమ్మాయిని హీరోయిన్గా చేసాము. వీటన్నిటికంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే సూర్యకాంతం గారు, నగేష్ గారు పెయిర్గా ఈ సినిమాలో చేయడం, వాళ్ళిద్దరికీ నాయనమ్మ తాతయ్యలాగా, అది చాలా స్వీట్ మెమరబుల్. అంటే చాలామంది డైరెక్టర్లకి దొరకని అవకాశం, అది అదృష్టం. సో అప్పట్లోనే చాలా పెద్ద క్యాస్ట్తో చేశారు. బాబు మోహన్ గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, అంత పెద్ద క్యాస్ట్ని వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు సార్? అప్పట్లో అంటే క్రమశిక్షణ ఉండేది, అందరిలో ఉండేది. ఫలానా టైం అంటే ఆ టైంకి ఆర్టిస్టులు వచ్చేసేవాళ్ళు, కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏది టైం చెప్తే ఆ టైంకి వచ్చి కూర్చునేవాళ్ళు. సూర్యకాంతం గారు వస్తే అమ్మ మీకు ఒక అరగంట టైం ఉంటుందంటే ఏం పర్లేదు బాబు, కాల్ షీట్ మీది, మీ కాల్ షీట్లో మీ టైంకి వచ్చి కూర్చోవడం మాకు అలవాటు, మీ ఇష్టం, మీరు ఎన్ని షాట్లు అంటే అన్ని షాట్లు తీసుకోండి అనేవాడు. అలాగే నాగేష్ గారు కూడా టైం అంటే టైంకి వచ్చేవాడు. అందుకని పెద్ద చాలా అవలీలగా తీయగలిగాం. అదే సినిమా ఇప్పుడు తీయాలంటే కనీసం 150 రోజులు తీయాలి. సో ఇప్పుడు రీసెంట్గా మీరు తీసిన మూవీ ద్రోచేవారు ఎవర్రా, ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు సినిమా ప్లానింగ్లో ఉంది, దాని గురించి డీటెయిల్స్ అప్పుడే చెప్పకూడదు, చెప్తాను, అతి త్వరలో చెప్తాను. థ్యాంక్ యూ సార్.